నుంచి సీనియర్ కొలీగ్ లెనిన్, అదే విధంగా రవికుమార్ కూడా ఉన్నారు మనతో. ముందుగా లెనిన్ దగ్గరికి వెళ్దాం, తర్వాత రవి ఇన్పుట్స్ ఇస్తారు. లెనిన్ ముత్తి గారు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా కూడా ఫస్ట్ ఈస్ట్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే అదే డల్గా పోలింగ్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈస్టులో కొంచెం ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్లో కొంచెం పుంజుకుంది, ఈస్టులో మాత్రం బాగా డల్గా ఉంది. సరే, ఎండ తీవ్రత వేరే విషయం అనుకున్నా కూడా ఓటర్స్ చాలా నిర్లక్ష్యం అనుకోవచ్చు, లేకపోతే ఈ వేద్దాంలే పోదాంలే అవసరమా అన్న రీతిలో ఒకరిద్దరిని అడిగితే ఏమున్నా సార్ అన్నట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. లంచ్ తర్వాత కొంచెం ఎండ తగ్గిన తర్వాత ఏమైనా మార్పు వస్తుందేమో. మొత్తంగా కూడా 20% లోపే ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి ఉంది. ఇంకా 4 గంటలే మిగిలినటువంటి పరిస్థితి. కానీ ఈ మిగతా జిల్లాలు, మిగతా నియోజకవర్గాలు, జనగామ, భూపాల్పల్లి, బయట ములుగు, పాలకుర్తి, వర్ధనపేట, స్టేషన్ గన్పూర్, మహబూబాబాద్, డోర్నకల్లు, ఇట్లా ఈ ప్రాంతాలను తీసుకుంటే చాలా బ్రహ్మాండంగా 35 నుంచి 45% పోలింగ్ ఇప్పటికే నమోదైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక మహదేవ్పూర్ అంటే మంతని నియోజకవర్గం, భూపాల్పల్లి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి మహదేవ్పూర్ ప్రాంతంలో ఇప్పుడే శ్రీధర్ బాబు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి అభ్యర్థిగా వెళ్ళినటువంటి క్రమంలో ఆయనతో పాటు వెళ్ళినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య బాహాబాహి జరిగింది. తోపులాట అంటే ఇద్దరు అటు ఇటు తోసుకున్నటువంటి సంఘటన జరిగింది మహదేవ్పూర్లోని ఒక పోలింగ్ కేంద్రంలో. సో ఆ సంఘటన మినహా, ఉదయం జరిగిన జనగామ సంఘటన మినహా, మొత్తంగా కూడా పోలింగ్ ఇక్కడ ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మూర్తి, ఈ నగరంలోనే అంటే రూరల్గా ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 35 నుంచి 40% పోలింగ్ నమోదు కాగా, ఇక్కడ మాత్రం ఇంకా 20% లోపే వెస్ట్ ఇప్పుడు పుంజుకుంది. అంటే ఈ 2 గంటల వరకు దాదాపు ఈ 2 కూడా 30% లోపు వస్తాయని పోలీసులు, మన అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతిసారి ఈస్ట్ వెస్ట్ ప్రతిసారి తక్కువ నమోదవుతుంది, ఈసారి ఈస్టులో 5% నమోదైనటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. మొత్తానికి 5 గంటల వరకు పరిస్థితి దాదాపు 50 నుంచి 60 చేరుకోవచ్చు అని చెప్పి ఇటు జిల్లా కలెక్టర్లు, ఇటు సిక్త పట్నాయక్ అనుకోండి, ఇటు ప్రావీణ్య అనుకోండి, కలెక్టర్లు తెలుపుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కేంద్రాలను పరిశీలించినప్పుడు, వాళ్ళకు అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి నగరంలో తప్ప మిగతా ప్రాంతాలలో పోలింగ్ సరళి బ్రహ్మాండంగా ఉంది. 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రజలను తరలించడంలో, వాళ్ళ క్యాడర్ను అప్రమత్తం చేయడం. విచిత్రం ఏమంటే మూర్తి గారు, ఇక్కడ వెస్ట్లో ఈస్టులో ఏ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు కూడా కనీసం బయట కార్యకర్తలను ప్రోత్సహించడానికి చేయడానికి బయట క్యాంపులు, టెంట్లు కానీ లీడర్లు కూడా లేరు. రండమ్మ, వెళ్ళండి అని ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈస్టులో, వెస్ట్లో కొద్దిగా బీఆర్ఎస్ నేతలు అక్కడ ఇక్కడ ఉన్నారు. వెస్ట్లో కాంగ్రెస్ వాళ్ళు లేరు, బీఆర్ఎస్ వాళ్ళు లేరు, బీజేపీ బీఆర్ఎస్ పత్తకే లేదు. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఈ యొక్క నైరాశ్యం ఓటర్లలో వెలువడిందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వెస్ట్లో మాత్రం కొద్దిగా పుంజుకున్నటువంటి పరిస్థితి.